దేవునికి వందనాలు ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్ లాస్ట్ వీక్ అంతా దేవుడు మనల్ని కాపాడిండు దేవునికి వందనాలు మరి సామ్ 133 ఫస్ట్ వర్స్ బిహోల్డ్ హౌ గుడ్ అండ్ హౌ ప్లెజెంట్ ఇట్ ఈస్ ఫర్ బ్రదర్న్ టు డ్వెల్ టుగెదర్ ఇన్ యూనిటీ కీర్తనలు 133 మొదటి వచనం ఇదిగో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము ఈరోజు మనము జేకబ్ అండ్ ఈసో ఏ విధంగా వాళ్ళు ఇద్దరు మరి ఇద్దర్ కూడా కలుసుకున్నారో మనం ఆ యొక్క విషయాన్ని ఈరోజు చూసుకుందాము మరి వాళ్ళిద్దరు ఏ విధంగా సమాధాన పడరో మరి మనం ప్రేయర్ చేసుకొని మనం లెసన్లోనికి వెళ్దాం ప్రేమగల మా పరలోక తండ్రి మా గొప్ప దేవానికి వందనాలు మరి ఈ యొక్క సమయాన తండ్రి మరి మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినారు కరోనా వైరస్ నుండి మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు దేగల దేవా మరి యొక్క ప్రభు దినం మరి మాకు ఇచ్చిన యొక్క సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మరి పిల్లలు నేర్చుకునే పాఠాలు వారి యొక్క జీవితాలలో వారికి మేలుకరంగా ఉండగలటకు సహాయం దయచేయమని యేసుప్రభును స్వంత రక్షకునిగా అంగీకరించటకు వారికి మీరే సహాయం దయచేయమని యేసే పరిశుద్ధమైన ఆమెను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్. జెనసిస్ చాప్టర్ 33 జేకబ్ దేవునితో సమాధాన పడ్డాడు. ఆయన పేరు జేకబ్ నుండి ఇస్రాయేలుగా మారిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఈసాతోని సమాధాన పడాల, మరి ఈసాను కలుసుకోవాలా. మరి కానీ ఇప్పుడు ఆ యొక్క భయం పోయిందనమాట, ఎందుకంటే ఆయన ఇప్పుడు నో మోర్ జేకబ్, హీఈస్ ఇజ్రాయెల్, అంటే ప్రిన్స్ ఆఫ్ గాడ్ కదా. కాబట్టి ఆయనకు ఎంతో దేవునితో శక్తి ఉందన్నమాట ఆయనకు. కాబట్టి ఆయనకు ఇంకా భయం లేదు, ఇంకా ఈసాను కలుసుకోవడానికి భయం లేదు. ఆయన ఈసాను చూసిండు అనమాట, ఈసాను దూరం నుండి ఈసా రావడం చూసిండు. చూసి ఆయన ఇంకా ఆయన 7 times ఆయన హీ బౌ డౌన్ హిమ్సెల్ఫ్ అని ఉన్నది. ఆయన వంగిండు అంటే ఇట్లా 7 times వంగిండు అనమాట. హీ బౌ డౌన్ హిమ్సెల్ఫ్ టు ద గ్రౌండ్ 7 times అనే మాట మనకు జెనసిస్ చాప్టర్ 33 లోపల మనకు కనిపిస్తుంది, 3rd verse లోపల. సో ఆ విధంగా ఆయన అంటే అంతగా ఆయన క్షమాపణ కోరుతుండ అనమాట, అంతగా తనను తాను తగ్గించుకుంటుండనమాట ఆయన అన్న ముందర. ఎందుకంటే నేను నిన్ను డిసీవ్ చేసిన కదా, నేను నీ పక్షాన నేను తప్పు చేసినాను కదా, నిన్ను హర్ట్ చేసినాను కదా, మరి నీ దగ్గర నుండి నేను అన్ని దొంగతనం చేసినాను కదా అని చెప్పేసి ఆయన క్షమాపణ కోరుతుండనమాట ఆయన అన్న దగ్గర. సో ఆయన ఆ విధంగా చేసిన తర్వాత ఇంకా పరిగెత్తుకొని పోయి ఈసో పరిగెత్తుకొని వచ్చి ఇంకా వాళ్ళ తమ్ముణ్ణి ఇంకా ఆయన కౌగలించుకొని ఆయన మెడ మీద పడి ఆయనను ముద్దు పెట్టుకొని ఇద్దరు కలిసి మరి ఏడ్చిండ్రంట. వాళ్ళు ఏడ్చి మరి తర్వాత మరి ఆ పిల్లలందరిని చూసిండ్రనమాట ఈసో, మరి జేకబ్ నీకు ఇంతమంది పిల్లల, మరి ఇంత క్యాటిల, అంటే దేవుడు నాకు ఆయన ఎంతో మరి నా పక్షాన నేను దూర దేశంలో ఉన్నా కానీ దేవుడు నా పక్షాన తన కృపను చూపించి మరి నాకు ఇవన్నీ ఇచ్చిండు, మరి ఈ పిల్లలను ఇచ్చిండు, నాకు ఈ క్యాటిల్ ఇచ్చిండు అని చెప్పి మరి నువ్వు ఈ ప్రెజెంట్ తీసుకో అని చెప్పి ఆయన మనం చూసినాం కదా లాస్ట్ టైము ఆయన ఎన్ని విధాలుగా ఆయన ఒక గిఫ్ట్ ఆయన ప్రిపేర్ చేసుకొని ఆయన వచ్చిండు అనమాట. సో ఈసాక్ ఎప్పుడైతే ఆ గిఫ్ట్ ప్రెజెంట్ చేసిండో మరి అన్ని కౌస్ మరి క్యాటిల్ అవన్నీ ఇచ్చినప్పుడు ఆయన వద్దు వద్దు దేవుడు నన్ను కూడా ఆశీర్వదించిండు, నాకు కూడా సహాయం చేసిండు దేవుడు, నాకు కూడా ఎంతో ఇచ్చిండు దేవుడు అని చెప్పి ఈసో అన్నాడు అనమాట. వద్దు ఆ యొక్క ప్రెజెంట్ నీకే నువ్వే పెట్టుకో అని చెప్పి అన్నప్పుడు మరి జేకబ్ లేదు లేదు నేను నీకు ఇవ్వాలా నేను నీకు ఇవ్వాలా అని చెప్పేసి అంటే సరే అని ఈసో అది ఆ ప్రెజెంట్ అంతా తీసుకున్నాడు అనమాట. ఏవేవైతే ఆయన ఇచ్చిండో అవన్నీ ఆయన తీసుకున్నాడు. సరే ఇంకా ఇద్దరు కలిసి మరి ఎంతో చక్కగా వాళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారనమాట. మరి మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఇద్దరు మళ్ళీ తిరిగి ఎవరి స్థలాలకు వాళ్ళు వెళ్ళిపోవాలా. మరి అప్పుడు ఈసో ఏమన్నాడంటే మరి నేను నీకు ఒక గాడ్గా ఉంటా, నీకు ఇంత ఉంది కదా, ఇన్ని తీసుకొని నువ్వు ప్రయాణం చేస్తావు, నువ్వు మరి ఇంకా కొంచెం ప్రయాణం ఉంది కదా మనకు, నేను నీకు ఒక గాడ్గా ఉంటా, మరి నీ పిల్లలకు నీ క్యాటిల్కు గాడ్గా ఉంటా అంటే వద్దొద్దు నువ్వు ముందుకు వెళ్ళిపో, మేము మెల్లగా వస్తాం, ఎందుకంటే మరి చిన్న పిల్లలు ఉంటారు, మరి వాళ్ళను నేను స్పీడ్లో తీసుకొని వెళ్ళలేను కదా, నేను చాలా మెల్లగా వస్తా, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఈసాను ఇంకా ఇద్దరు బాయ్ చెప్పేసి ఇంకా ఇద్దరు సపరేట్ అయిపోతారు అన్నమాట. అంటే ఇద్దరు ఎవరి ప్లేస్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు వాళ్ళ మైండ్స్లలో ఇప్పుడు వాళ్ళకు యూనిటీ అనేది ఉందన్నమాట. దెర్ ఇస్ పీస్ బిట్వీన్ జేకబ్ అండ్ ఈసా. కాబట్టి ఆ యొక్క పీస్ అనేది మనకు ఎంతో అవసరం అనమాట. మన యొక్క లైఫ్స్లలో కూడా మరి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు
మరి ఎన్నో విషయాలలో మనము మరి గొడవలు ఉంటాయి మనకు కదా కాబట్టి ఆ గొడవలు అంటే దేవునికి అస్సలు ఇష్టం లేదు మనకు మన దేవుడు గాడ్ ఆఫ్ పీస్ మన యొక్క దేవుని పేరు జెహోవా షాలోమ్ అంటే ఆయన సమాధానానికి కర్త అన్నమాట ఆయన గొడవలు అంటే అస్సలు ఇష్టం లేదు మరి హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 14 లో కూడా మనకు ఒక వర్స్ కనిపిస్తుంది ఫాలో పీస్ విత్ ఆల్ మెన్ అంటే అందరితో కూడా మనము సమాధానాన్ని మనము కలిగి ఉండాలా అని చెప్పి మనకు అక్కడ కూడా ఇంకొక వర్స్ కనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా మనము అందరితో సమాధానంగా మనం ఉంటూ మనము మన యొక్క లైఫ్లో మనము ఆ విధంగా నడుస్తూ ఉండాలా జేకబ్ షలేం అనే ప్లేస్కి వచ్చిండు ఆ షలేం అనే ప్లేస్ అంటే షలేం అంటే కూడా మరి పీస్ అనే అర్థం అన్నమాట సో ఆయన మరి దేవునితో సమాధానం పడ్డాడు తన అన్నతో సమాధానం పడ్డాడు సమాధానంతోనే వారు వారి స్థలాల్లోనికి వెళ్ళిపోయినారు అన్నమాట ఇంకా షలేం అనే ప్లేస్కు జేకబ్ వచ్చిన తర్వాత అక్కడ కొన్ని రోజులు వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు అన్నమాట ఎందుకంటే వాళ్ళకు చాలా టయర్డ్ అయిపోయినారు వాళ్ళ జర్నీ లోపల టయర్డ్ అయిపోయినారు అని అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు షెకేం అనే ప్లేస్ లోపల షలేం అనే ప్లేస్కి వచ్చిండ్రు అన్నమాట సో ఇంకా కాబట్టి మనం ఇక్కడ లెసన్ ఏం లెసన్ అంటే గాడ్ ఆఫ్ పీస్ అని మనం నేర్చుకుంటున్నాం జెహోవా షాలోమ్ అని ఆయన మన దేవుని యొక్క పేరు అంటే సమాధానానికి ఆయన కర్త కానీ మరి అల్లరికి కర్త కాదనమాట అంటే ఆయనకు దేవునికి అల్లరంటే ఇష్టం లే పోట్లాట్లంటే ఇష్టం లే ఒకరి మీద ఒకరు సనుక్కోవడం గునుక్కోవడం ఒకరి మీద ఒకరు ఏదో మనసులలో పెట్టుకోవడము అది ఇష్టం లేదనమాట సో మనము ఇంకొక పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోవాలి పిల్లలు ఎవరిని కూడా మనం హర్ట్ చేయొద్దు అనమాట మన మాటలతోని మన క్రియలతోని మనము హర్ట్ చేయొద్దు ఎవరిని కూడా ఎవరినైనా మనం హర్ట్ చేసినాం అనుకోండి మన మాటలతోని మనం విత్ వర్డ్స్ అండ్ డీడ్స్ మనం ఎవరినైనా మనము హర్ట్ చేస్తే వాళ్ళను మనం సారీ అడగాల మనం క్షమాపణ అడగాల వాళ్ళతోని మనము పీస్ అయిపోవాలన్నమాట మనం కాబట్టి ఎందుకంటే మనము దేవునికి అస్సలు పీస్లెస్నెస్ ఇష్టం లేదనమాట కాబట్టి మనము పీస్ఫుల్గా మనము మనుషులతోనే ఉండాలి మనకు బైబిల్లో ఎన్నో విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి మనము ఆ విధంగా ఉండడానికి మనము ట్రై చేయాలి పిల్లలకు చిన్న చిన్న వాటికి మరి కొట్లాడుతూ ఉంటారు అన్నమాట ప్రతి చిన్న దానికి కొట్లాడుకుంటూ ఉంటారు మరి కొట్లాటలు ఎక్కడి నుండి వస్తాయి అంటే మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాము మనకు మన లోపల ద్వేషము ఈర్ష్య పగ అనేది ఉంటే మనకు కొట్లాటలు అనేది వస్తాయి అన్నమాట ఒకరు అంటే మనకు కుళ్ళు కపటము అనేది మన లోపల ఉంటే మనకు కొట్లాటలు వస్తాయన్నమాట కాబట్టి కొట్లాడడము దేవునికి ఇష్టం లేదు ఎస్పెషల్లీ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ఇంట్లో ఫ్యామిలీగా మనం అన్నదమ్ములము అక్కజనులము మనం ఎంతో మరి సమాధానంతో ఉండాలన్నమాట అస్సలు కొట్లాడడము దేవునికి అస్సలు ఇష్టం లేదు ఎక్కడైనా మనకు కొట్లాట వచ్చిందనుకో మరి మనదేం తప్పు లేదు వేరేది తప్పు ఉన్నది అనుకోండి అది మనము మరి చూసి చూడనట్లుండాలా విని వినట్లుండాలా ఎందుకంటే అది ఆ యొక్క విషయాన్ని దేవునికి అప్పగించాలా మరి దేవుడు చూసుకుంటాడు ఆ యొక్క విషయాలను ఎందుకంటే దేవుని వాక్యంలో ఉన్నదనమాట మరి వెంజెన్స్ ఈజ్ మైన్ అని పగ తీర్చుకోవాలంటే నాది అని దేవుడు అంటున్నాడు అనమాట కాబట్టి మనం దేనికి కూడా కొట్లాడడానికి వీలు లేదు మనము కాబట్టి మనము ఈ యొక్క లోకంలో ఆ విధంగా మనము మీరు చిన్నప్పటి నుండి ఆ విధంగా మీరు జీవిస్తే మరి పెద్దగైనాక కూడా మీరు ఎంతో పీస్ఫుల్గా ఎంతో జాయ్ఫుల్గా మీరు ఉంటారనమాట మన లైఫ్ మనకు ఎంతో హాయిగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది అనమాట మనకి ఎప్పుడైతే కొట్లాటలు ఉండవో కాబట్టి మరి ఈ యొక్క విషయాలను మనము మన మైండ్స్లలో పెట్టుకొని మరి ఆ విధంగా మరి ఏ విధంగా అయితే జేకబ్ అండ్ ఈసో వాళ్ళిద్దరు కూడా పీస్ అయిపోయినారు అన్నమాట వాళ్ళిద్దరు కలుసుకున్నారు ఒకనాడు కలుసుకొని వాళ్ళు మరి ఇద్దరు కూడా ఆ యొక్క విషయాలను మర్చిపోయినారు ఇంకా వాళ్ళు క్షమాపణలు కోరుకున్నారు ఇంకా వాళ్ళు ఎంతో హాయిగా పీస్ఫుల్గా ఉన్నారన్నమాట కాబట్టి దేవుని వాక్యంలో మరి అన్నదమ్ములు అక్కజనులు ఎంతో పీస్ఫుల్గా ఉండాలని దేవునికి చాలా ఇష్టం అన్నమాట కాబట్టి ఆ విధంగా మనం ఉండడానికి మరి అక్కజనులు అన్నదమ్ములే కాదు మన ఫ్రెండ్స్తోని మన అందరితోని కూడా మన ఎనిమీస్తోని కూడా మనము పీస్ఫుల్గా మనం ఉండడానికి ట్రై చేయాలన్నమాట ఎందుకంటే దేవుని వాక్యము పదే పదే మనకు హెచ్చరిస్తూ ఉంటుంది అన్నమాట దేవుడు ప్రేమ మరి సమాధానము ఇలాంటి వాటికే ఆయన దేవుడు కానీ మరి అల్లరికి దేవుడు కాదు పోట్లాటలకు దేవుడు కాదు కాబట్టి మనం ఆ విధంగా ఉండడానికి మనము ట్రై చేద్దాము ఎందుకంటే ఈ లోకంలో మనకు నెమ్మది అనేది లేదన్నమాట కాబట్టి మనకు దేవుని లోపలనే నెమ్మది మనము మన యొక్క దేవుడు ఎవరు మన దేవుడు ఎవరు అంటే గాడ్ ఆఫ్ పీస్ అని మనము జ్ఞాపకం పెట్టుకొని ఆ విధంగా మనం ఉండడానికి మనము
ట్రై చేద్దాము. మనం ఆ విధంగా ఉంటే మన జీవితం ద్వారా, మన యొక్క చిన్న లైఫ్ ద్వారా దేవునికి ఎంతో మహిమ వస్తుంది అన్నమాట. దేవుడు ఎంతో సంతోషపడతాడు, దేవుడు ఎంతో ఆనందపడతాడు అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి స్టోరీ అర్థమైందా మీకు? మరి ఏ విధంగా మనము మరి మన దేవుడు గాడ్ ఆఫ్ పీస్ అని మనం చూసుకుంటున్నాం. మాథ్యూ 5:9 ప్రకారము, బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ ఫర్ దే షెల్ బి కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అనే మాట మరి జ్ఞాపకం పెట్టుకోండి. మరి అది మంచిగా మెమరైజ్ చేయండి, కంఠత వాక్యాలు నేర్చుకోండి. ఏ విధంగా అయితే మరి జేకబ్ అండ్ ఈసో వాళ్ళు సమాధాన పడ్డారు కదా, మరి మరి హర్ట్ చేసుకున్నారు వాళ్ళు. మరి జేకబ్ ఈసోను హర్ట్ చేసిండు కదా, మరి చీప్ చేసిండు. కానీ ఏం చేసిండు ఆయన? తిరిగి మరి ఫర్గివ్నెస్ కోరిండు, మరి సమాధాన పడ్డాడు. మరి వాళ్ళు ఇద్దరు కూడా కలుసుకున్నారు అన్నమాట. కాబట్టి మనం కూడా మన సిబ్లింగ్స్ మధ్యలో, అంటే అక్కజనులు అన్నదమ్ములు సమాధానంగా ఉండాలా. అంతేకాకుండా వేరే వారితో మనం అందరితో కూడా సమాధానంగా ఉండాలా. అంతేకాకుండా శత్రువులతో కూడా సమాధానంగా ఉండాలని బైబుల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి మరి ఎవరిని హర్ట్ చేయొద్దు, ఎవరితో కొట్లాటలు ఉండొద్దు. మనం సమాధానంతో ఉంటేనే మరి మన దేవునికి మహిమ వస్తుంది. ఎందుకంటే దేవుని పేరే గాడ్ ఆఫ్ పీస్, యెహోవా షాలోమ్. కాబట్టి ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు, చేయను గాక. మరి అందరు కూడా ఈ యొక్క వీడియో చూసిన తర్వాత లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము పొందుదాము.